ఏలూరు పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో గత 9వ తేదీ రాత్రి సొంగరాటలో అనే దళిత వ్యక్తిని దారికాచి కొప్పులవారి గూడాన్ని చెందిన అగ్రవర్ణ కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు కర్రలతో కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు మాదిక డిమాండ్ చేశారు. దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాల తిరుపతిరావు అధ్యక్షతన ఎంఆర్పిఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు నిలదీయడానికి ప్రతి ఒక్క దళితు సంసిద్ధం కావాలని అన్నారు. దళితులకు చెందిన అసైన్డ్ భూమిని కౌలు రైతు పేరుతో దళితులు మోసం చేసి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని స్వాధీనపరుచుకున్నాడని ఈ అసైన్డ్ భూములను తక్షణం మాదిగలకు అప్పజెప్పాలని ఎంఆర్పిఎస్ నాయకులు ఆరోపించారు. తన పొలంలో గడ్డి కోస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు సొంగరాటలపై మారణ ఆయుధాలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని వారిపై ఎస్సీ ఎస్టీ చట్టాలను ఉపయోగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏంటంటే ఈరోజు నిన్న సొంగరాటాల మీద చేసిన దాడి అతి కిరాతకమైన ప్రవర్తన ఇది. ఓసీ అనే అతను అసలు అంత నిర్దాక్షిణ్యంగా ఎస్సీల్ని ఇలా శిక్షించడం తగదు. తగిన విషయం ఇలాంటి పరిస్థితులు ఎస్సీల మీద చాలా ఎన్నో దాడులు చేస్తున్నారు. ఈరోజు ఈ ఘటన ఇలా జరగటం ముఖ్య కారణం చాలా మా ఎస్సీల పైన ఎన్నో దాడులు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు మహిళలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళని బయటకు తీసుకొచ్చి మరి అన్యాయమైన అక్రమంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ ఘటన చాలా దుర మావాలను రానికుండా తన అనుచరులతో నిత్యం వేధింపులకు ఆ రౌడీ మోకలతోటి దాడులు చేస్తున్న క్రమంలో మావాళ్ళు మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట అసైన్మెంట్ ల్యాండ్స్ ఏ ఒక్క పేద దళితుడున్నా ఆ భూమి పేద దళితుడిదే అని ముఖ్యమంత్రి జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం మా ఎంఆర్పిఎస్ అండతో తోడుతో మా వాళ్ళు మళ్ళీ మా భూముల్లోకి మాకు కావాలని మేము ప్రవేశించడం జరిగింది. ఈ ముసలూరు పనే ప్రసాద్ అనే వ్యక్తి అతని అనుచరులు కలిపి భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి సొంగరాటాలనే మా దళిత రైతు తన గడ్డి కోసుకోవడానికి భూమికి వెళ్ళాడు. ఆ భూమిలో గడ్డి కోసుకోవడానికి వెళ్ళిన రైతుని ఈ ముసలూరు ప్రసాద్ అతని అనుచరులు కలిపి రాడ్లు కొడవళ్లతో కర్రలతో విశేషణ రహితంగా దాడి చేశారు. అతని వాళ్ళ సాబత్కల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ ముసలూరు ప్రసాద్ని అతని అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మా దళిత భూములు మాకు అప్పచెప్పాలని మీ ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తున్నాం.